సేవాభారతి మంచిర్యాలని చాలా విజయవంతంగా నడిపిస్తున్న శ్రీనివాస్ సార్కి నమస్తే. మంచిర్యాల మహిళా తరగతి సభ్యులు శ్రీదేవి మేడం అండ్ పద్మ మేడం అండ్ మై డియర్ చిల్డ్రన్, ఎ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. సో ఏకలవ్యాసనం అంటేనే డిసిప్లిన్కి మారు పేరు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంత సిస్టమేటిక్గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి యోగా చేసుకోవడము, స్టడీస్ ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా చేస్తారని నాకు తెలుసు. మాకు చాలా సంవత్సరాల నుంచి సార్ పరిచయము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. కొంతమంది మీరు కొంతమందికి అయితే మేము తెలుసు. సో అందరు బాగా చదువుకుంటారు కదా సార్? అందరూ బాగా చదువుతారు, అందరు మంచి మార్క్స్ వస్తాయి, వెరీ నైస్. ఇక్కడ ఒక్కొక్క లైన్ నుంచి ఒక్కొక్కడు నుంచోండి, మీ ఇష్టం ఎవరన్నా నుంచోండి. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా అంతే. ఈ లైన్ నుంచి ఎవరు? గుడ్. ఈ లైన్ ఎవరన్నా? వెరీ నైస్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అది జనరల్ నాలెడ్జ్ కాదు, ఏది కాదు, మీరేం చూస్తున్నారు అని అడుగుతాను. అది నాకు చెప్పాలి కరెక్ట్గా, మీకేమనిపించిందో అదే చెప్పాలి. ఫస్ట్ ఏది చూసారో అదే చెప్పాలి. ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా మనకి, ఇక్కడ నుంచి అనుకోండి, అక్కడ ఆంజనేయ స్వామి నుంచి ఇక్కడ దాకా ఇన్ని ఉన్నాయి కదా. నువ్వు ఫస్ట్ ఏది చూసావు, ఏది ఇంప్రెస్ అయింది మైండ్లో? సరస్వతిదే. నీకు? సరస్వతిదే. నీకు? ఆంజనేయ స్వామి. చైల్డ్ లైన్. ఓకే. ఇప్పుడు చూసారా మీరు నలుగురు లేచారు, మీ నలుగురు కూడా మూడు రకాలుగా ఇంప్రెస్ అయ్యారు అవునా? ప్లీజ్ సిడమ్. అంటే ఏంటంటే మనము ఒక వస్తువు కానీ, ఒక సీన్ కానీ, ఒక సిచ్యుయేషన్ కానీ చూసినప్పుడు అందరము ఒకే రకంగా చూడము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ కనిపిస్తుంది. నాకు నేను ఇట్లా చూస్తే ఫస్ట్ భారతమాత కనిపించింది నాకు. అంటే ఐదుగురిలో కూడా నలుగురు డిఫరెంట్ ఉన్నారు, ఇద్దరే సేమ్ ఉన్నారు. అట్లాగే మన సొసైటీలో ఎవరిని చూసినా, ఏ సిచ్యుయేషన్ అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. ఎవరి దృక్పథంలో చూస్తే అది వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది, వేరే వాళ్ళకి రాంగ్ అనిపిస్తే అనిపించవచ్చు. మనకి కరెక్ట్ అనిపించిందని ఎదుటి వాళ్ళు రాంగ్ అనే ఇంప్రెషన్ మనం పెట్టుకోకూడదు అనే భావం పెట్టుకోకూడదు. అట్లా వేరే వాళ్ళు రాంగ్ మనకి ఆపోజిట్గా ఉన్నారు అంటే ఏమవుతుంది, అక్కడ ఫ్రెండ్లీ నేచర్ డెవలప్ కాదు. వాళ్ళంటే మనకి ఒక వ్యతిరేక భావం ఏర్పడుతుంది, వాళ్ళు మన ఫ్రెండ్ కాదు అనిపిస్తుంది. కాబట్టి ఏ సిచ్యుయేషన్ని చూసినా కూడా మనకి ఎట్లా ఉండాలి, ఓకే నాకు ఇట్లా అనిపించింది, వాళ్ళకి అట్లా అనిపించింది అనే మనస్తత్వం మనం డెవలప్ చేసుకోవాలి. ఇట్లాంటి మనస్తత్వం కనుక మనం డెవలప్ చేసుకుంటే విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్, విల్ బి ఫ్రెండ్లీ విత్ ఆల్ పీపుల్, అందరితోటి కూడా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. అట్లా కాకుండా నేను మీకు ఆంజనేయ స్వామి ఎందుకు కనిపించింది, ఎందుకు కనిపించాలి, ఇది బాగుంది కదా అనే డిస్కషన్ వచ్చింది అనుకోండి, ఇద్దరి మధ్యన కొట్లాట అవుతుంది కదా. కాబట్టి ఎవరైనా ఒకటి అభిప్రాయం చెప్పినప్పుడు మనకి వేరే రకంగా అనిపించినా కూడా మనం ఏమనుకోవాలి, నాకు ఇట్లా అనిపించింది, వాళ్ళకి అట్లా అనిపించింది, ఓకే అనుకోవాలి. అందరికి అర్థమైంది నేను చెప్పిన పాయింట్? ఇప్పుడు దీంట్లోంచి బయటికి చూసాము, మనకి సన్సెట్ కనిపిస్తుంది, కొందరికి సన్సెట్ చూడగానే అపసూర్య అది ఏమంటారు, సూర్యాస్తమయమో ఎంత బాగుంది అనిపిస్తుంది. ఆ పక్కన వాళ్ళకి చెట్లు కనిపించవచ్చు, కొండలు కనిపించవచ్చు, కొందరు ఏమవుతున్నాయి బ్లాంక్ గురినే చూస్తూ ఉండవచ్చు. అంటే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే నేను. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక పరిస్థితి గురించి కానీ మనకి ఉన్న అభిప్రాయమే కరెక్టు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది, అన్ని మనస్తత్వాల్ని యాక్సెప్ట్ చేయాలి, అన్ని మనస్తత్వాల్ని అర్థం చేసుకోవాలి, తప్పితే విరోధం అనేది పెంచుకోకూడదు, అందరితోటి స్నేహపూర్వకంగా ఉండాలి. ఇంకా స్టడీస్ విషయంలోకి కనుక వస్తే బాగా చదువుకోవాలి, కష్టపడి చదవాలి,
కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవాలంటారు కదా అందరూ, అవునా? ఇష్టపడి చదవాలి, కష్టపడి కూడా చదవాలి. కష్టపడకపోతే ఎట్లాగా? ఏ పనైనా కానీ కష్టంతో చేస్తేనే దానికి మంచి ఫలితం వస్తుంది, విలువ అనేది ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న, అందరు బాగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.